హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీఆర్ అకాడమీ దిస్ ఇస్ రమణ గౌడ్ గొడసల ఈ వీడియోలో మనం తెలంగాణ నుండి జేఏ ట్యాగ్ పొందిన వస్తువుల గురించి చర్చించుకుందాం ఇంతవరకు ఏ వస్తువులకు జేఏ ట్యాగ్ లభించడం జరిగింది ఏ సంవత్సరంలో వచ్చింది జీఏ ట్యాగ్ లభించిన వస్తువు ఏ జిల్లాకు చెందింది అనే అంశంపైన చర్చించుకుందాం ఇప్పటికే మనం భౌగోళిక గుర్తింపు అనే అంశంపైన ఇది పార్ట్ త్రీ అంటే మూడవ వీడియో అని చెప్పొచ్చు మనం ఫస్ట్ వీడియోలో భౌగోళిక గుర్తింపు అంటే ఏమిటి అనే అంశం మాట్లాడడం జరిగింది రెండవ వీడియోలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుగాను భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల జాబితా పైన మాట్లాడడం జరిగింది తాజాగా మనం ఈ వీడియోలో భౌ తెలంగాణ నుండి ఇప్పటి వరకు భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల సంఖ్య గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం తెలంగాణ నుండి భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి వస్తువు ఆర్ ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు రెండు వేల నాలుగు ఐదు సంవత్సరానికి గాను భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది ఇది ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నిజానికి పోచంపల్లి అనేది ఒక హిస్టారికల్ పట్టణం ఆర్ మండల కేంద్రం అని చెప్పవచ్చు వాస్తవానికి పోచంపల్లి అది నల్గొండ జిల్లాలో ఉండేది కానీ ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాగా జిల్లా పరిధిలోకి రావడం జరిగింది ఇప్పుడు మనకు భూదాన ఉద్యమ పితామౌడిగా పిలిచే ఆచార్య వినోబాబావే ఆయన తన ఉద్యమాన్ని భూదాన ఉద్యమాన్ని పోచంపల్లిలోనే ప్రారంభించడం జరిగింది తదనంతర కాలంలో ఈ పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా మారిన విషయం మనందరికీ తెలిసిందే దీనిని ఇండియన్ సిల్క్ సిటీ అని కూడా పిలుస్తాము సో ఇంత ప్రాధాన్యత ఉన్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు నిజానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచి చెప్పొచ్చు ఇక్కడ తయారైన ఇక్కత్ వస్త్రాలు ముఖ్యంగా అరబ్ కంట్రీస్కు చాలా మట్టుకు ఎగుమతి అయ్యేటి సో మ మన తెలంగాణ నుండి ఫస్ట్ టైం ఈ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు రావడం జరిగింది నిజానికి జిఐ ట్యాగ్ రెండు వేల నాలుగు ఐదు నుండి ఇవ్వడం జరుగుతుంది సో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా డార్జిలింగ్ టీకి రాగా తెలంగాణ నుండి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు రావడం జరిగింది అది గుర్తుంచుకోవాలి ఇక సెకండ్ వన్ కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ ఈ కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీకి మనకు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదికి గాను లభించడం జరిగింది కరీంనగర్ ఇప్పుడు మనకు ఈ సిల్వర్ పిలిగ్రీ అంటే వెండి నగాషి వస్తువులుగా మనం చెప్పవచ్చు సో అది గమనించాలి ఇక మూడు నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్ కొయ్య బొమ్మలు నిర్మల్ ఫర్నిచర్ ఈ మూడింటికి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది గాను మనకు ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది ఇక నిర్మల్ పెయింటింగ్స్కు అది ఇప్పటి నుండి కాదు సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పొచ్చు అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ఇక నిర్మల్ కొయ్య బొమ్మలు వీటి ప్రత్యేకత మనకు తెలిసి ఉంటుంది సో అది మనకు పొనికి కర్రతో ఈ నిర్మల్ కొయ్య బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది అలాగే నిర్మల్ ఫర్నిచర్ సో వీటన్నిటికీ ప్రత్యేకత ఉంది ఇప్పుడు నిర్మలే జిల్లా ఒకప్పుడు అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాల విభజన చెందిన నేపథ్యంలో నిర్మలే ప్రస్తుతం జిల్లా కేంద్రంగా కొనసాగుతుంది టూ థౌజండ్ ఎయిట్ నైన్కు గాను రావడం జరిగింది అలాగే చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ చేరియాల్ స్క్రోల్ స్క్రోల్ అంటే ఇక్కడ మనకు వేలాడే తీసే వాటిని అంటాం ఈ స్క్రోల్ పెయింటింగ్స్ పైన ఇతిహాసాలు పురాణాలను అందులో చిత్రీకరించేవారు సో చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ రెండు వేల పది పదకొండు కానీ రావడం జరిగింది అది ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలదు అది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అలాగే పెంబర్తి లోహ క్రాఫ్ట్స్ పెంబర్తి లోహ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకంగానే చెప్పవచ్చు దీన్ని రెండు వేల పది గాను ప్రకటించడం జరిగింది జనగామ జనగామ అనే ప్రస్తుతం జిల్లా కేంద్రం అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి జనరల్గా మనందరికీ తెలుసు వరల్డ్ ఫేమస్ అని చెప్పచ్చు హైదరాబాద్ బిర్యానీ అంటాం నిజానికి ఇంకా బిర్యానీకి భౌగోళిక గుర్తింపు రాలేదు అది ప్రతిపాదన దశలో ఉంది కానీ ఇప్పటికే భౌగోళిక గుర్తింపు పొందింది హైదరాబాద్ అలీం హైదరాబాద్ అలీం అనేది చాలా ఫేమస్ ఇది గోధుమ బాల్రీ మౌసంతో తయారైన ఒక ప్రత్యేకమైన వంటకం అని చెప్పవచ్చు సో హైదరాబాద్ అలీంకు రావడం జరిగింది అది రెండు వేల పది పదకొండు గాను రావడం జరిగింది అది హైదరాబాద్ అలాగే గద్వాల్ చీరలు రెండు వేల పది పదకొండు జిల్లా విషయానికి వచ్చేసరికి జోగులాంబ గద్వాల్ జిల్లా నిజానికి ఈ గద్వాల్ చీరలే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడ తయారై వాటినే ప్రత్యేకంగా మనకు పంపేవారు గతంలో సో గద్వాల చీరలకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పచ్చు ఇక్కడ షాల్వాస్ కావచ్చు చీరస్ కావచ్చు అలాగే మిగిలిన వస్త్రాలన్నింటినీ గద్వాలనేది ఫేమస్ అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మనకు సిద్దిపేట చీరలు ఇది రెండు వేల పదకొండు పన్నెండు గాను జిల్లా సిద్దిపేట జిల్లానే అలాగే మనకు నారాయణపేట చేనేత వస్త్రాలు రెండు వేల పన్నెండు పదమూడు ఇది ఏ జిల్లా అంటే నారాయణపేట నిజానికి ఇది ఒకప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి కానీ ప్రస్తుతం నారాయణపేట నేను చెప్పాలి మనం అలాగే పోచంపల్లి ఇక్కత్ చీరలు ఇక్కడ పోచంపల్లి అనేది రెండు సార్లు వచ్చింది ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అంటే ఇన్క్లూడ్ ఆల్ క్లాత్స్ కానీ ఇక్కడ ఎస్పెషల్లీ సారీస్ పోచాంపల్లి ఇక్కడి చీరలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి గాను రావడం జరిగింది అది ఇక్కడ మనం గమనించాలి అలాగే డోక్రా మెటల్ ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను ప్రకటించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా అది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దర్రీలు దర్రీలు అంటే మనకు మ్యాట్స్ అంటాం ఇంకా ఛత్రాంజీ అంటాం జనరల్గా అయితే ఇవి మనకు డోర్స్ కింద వేయడానికి ఇవి యూజ్ అయితే చాలా డిజైన్ వేరియస్ డిజైన్స్తో ఉండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి సో దర్రీస్ ఆర్ ధరీలు అంటాం వీటిని రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి గాను ఇవి వరంగల్ జిల్లా అది ఇక్కడ మనం గమనించాలి అలాగే పుట్టపాక తేలియారుమాలు ఇక్కడ తేలియా రుమాలంటే మామూలు మనం ఏమంటామంటే పట్క అంటాం తలపైన చుట్టుకున్న దాన్ని మనం తేలియా రుమాలు అంటాం సో తేలియా రుమాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను రావడం జరిగింది ఇది కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ మనం గమనించాలి పోచంపల్లి ఇక్కత్ యాదాద్రి భువనగిరి జిల్లా అలాగే మనకు పోచంపల్లి ఇక్కత్ చీరలు యాదాద్రి భువనగిరి జిల్లా అలాగే పుట్టపాక తేలియా రుమాలు యాదాద్రి భువనగిరి జిల్లా అది ఇక్కడ మనం గమనించాలి ఇక మనం తాజాగా మనందరికీ తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను ప్రకటించిన జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల జాబితాలో మొత్తం తొమ్మిదికి ప్రకటించగా తెలంగాణ నుండి మనకు తెలుసు తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది ఇది వికారాబాద్ జిల్లా యాక్చువల్ అది ఉమ్మడి రంగారెడ్డి ఇప్పుడైతే వికారాబాద్ జిల్లాలో ఉంటుంది సో ఇదంతా కూడా మనకు తెలంగాణ నుండి జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు సో దీని నుండి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్ ద బెస్ట్